ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్ట్ కేవలం 2 రోజుల్లోనే ముగిసింది. ఇంకా పక్కాగా చెప్పాలి అంటే సరిగ్గా 2 రోజుల ఆట కూడా సాగకుండానే 144.2 ఓవర్లలోనే ముగిసింది టెస్ట్ మ్యాచ్. మొదటి రోజు 15 వికెట్లు పడగా రెండో రోజు ఏకంగా 19 వికెట్లు పడ్డాయి. 144.2 ఓవర్లలో 34 వికెట్లు పడగొట్టిన ఇరు జట్ల బౌలర్లు రికార్డు ప్రదర్శనలు నమోదు చేశారు. తొలి ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా 152 పరుగులకి పరిమితం కాగా ఆస్ట్రేలియా 218 పరుగులకి ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా 99 పరుగులకే చాపు చుట్టేసింది. చచ్చిచడి సౌత్ ఆఫ్రికా జట్టు మరో 80 నుంచి 120 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ రిజల్టే మారిపోయి ఉండేది. బౌలర్లకు పిచ్ నుంచి అద్భుతమైన సహకారం లభిస్తుండటంతో టాప్ క్లాస్ బౌలింగ్ యూనిట్స్ ఉన్న రెండు టీమ్స్ మధ్య సమరం 1.5 రోజుల్లోనే ముగిసింది. అయితే ఈ మ్యాచ్ గురించి భారత మాజీ ఓపెనర్ సెహ్వాగ్ మాట్లాడుతూ 142 ఓవర్లు సరిగ్గా 2 ఓవర్లు కూడా మ్యాచ్ సాగలేదు. వీళ్ళు పిచ్చులు ఎలా ఉండాలో కబుర్లు చెబుతారు. ఇదే ఇండియాలో జరిగి ఉంటే టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుంది అనే సంప్రదాయ ఫార్మెట్కి గోరీ కడుతున్నారని రచ్చ చేసేవాళ్ళు. ఇవన్నీ కపటి నాటకాలు అంటూ ట్వీట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. 2021 ఫిబ్రవరిలో ఇండియా ఇంగ్లాండ్ మధ్య అహ్మదాబాద్లో జరిగిన పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ 2 రోజుల్లోనే ఫలితం తేలింది. ఈ సమయంలో స్పిన్ పిచ్ని తయారు చేసిన బీసీసీఐపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇలాంటి పిచ్ల కారణంగా టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుందని ట్రోల్స్ వచ్చాయి. 7 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా కూడా ఇలాంటి పిచ్చుతోనే విజయం సాధించింది. స్వదేశంలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ ఓడిపోతే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరే ఛాన్స్లను సంక్లిష్టం చేసుకుంటుంది ఆస్ట్రేలియా. అందుకే సఫారీ జట్టును ఓడించేందుకు ఇలాంటి బౌలింగ్ ట్రాక్ని రూపొందించింది క్రికెట్ ఆస్ట్రేలియా.